రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేసిన మంత్రి నిన్న మాట్లాడిన తీరు చాలా గర్హణీయం. రాజ్యాంగం మీద కించెత్తు గౌరవం కూడా చూపించలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావిగా ప్రపంచం మెచ్చిన రాజ్యాంగాన్ని వ్రాసి భరత జాతికి అంకితం చేస్తే ఈ మంత్రి ఒక అజ్ఞానంతో కూడుకున్న, అహంకారంతో కూడుకున్న ఈ మంత్రి అజ్ఞాని ఆ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ జిల్లా కలెక్టర్లతో, ఎలక్షన్ ఆఫీసర్స్తో అతను మాట్లాడిన తీరు చాలా భయంకరంగా మాట్లాడినారు. ఆయన జిల్లా కలెక్టర్లు కానీ, ఎన్నికల అధికారులు కానీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మాటలు వింటే, ఆయన ఆదేశాలు పాటిస్తే మీ అందరినీ బ్లాక్ లిస్ట్లో పెడతా, ఈ ఎన్నికలు అయ్యేంతవరకే కాదు మేము అధికారంలో ఉన్నంత వరకు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతా అని మాట్లాడటం, దట్ ఈజ్ నథింగ్ బట్ క్రిమినల్ ఇంటిమిడేషన్. నువ్వు జిల్లా కలెక్టర్ని బెదిరించినట్టు, పోలింగ్ అధికారుల్ని బెదిరించినట్లు, జిల్లా అధికారుల్ని మీ తోలుదీస్తానని చెప్పినట్టు మీ చరిత్ర, మీ భవిష్యత్తు కాళరాస్తానని చెప్పినట్టు, మీకు భవిష్యత్తు లేకుండా చేస్తానని చెప్పినట్టు ఒక నేరపూరితంగా మాట్లాడినాడు ఆయన. ఒక నేరస్తుల్లాగా మాట్లాడినాడు ఆయన. ఒక క్రిమినల్ లాగా, విత్ క్రిమినల్ ఇంటెన్షన్, విత్ ఎ మాలిఫైడ్ ఇంటెన్షన్, మెన్సీరియా ఇస్ దేర్ ఇన్ హిజ్ వర్డ్స్. ఏదో నేరం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడినాడు. రాజ్యాంగబద్ధంగా ఒక స్టాట్యూటరీ బాడీ ఎలక్షన్ కమిషన్ను ఛాలెంజ్ చేస్తున్నట్టుగా మాట్లాడినాడు. దట్ నథింగ్ బట్ ఛాలెంజింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగాన్ని ఛాలెంజ్ చేసినట్టు లెక్క అతను. నేను అడుగుతున్నా ఈ రోజున, ఎన్నికల కమిషనర్ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, అది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన వ్యవస్థ, అది ఆ మాటలు వినొద్దని నువ్వు కలెక్టర్కి ఎలా చెప్పగలవు? మంత్రి అయినంత మాత్రానా? ఎన్నికల సమయంలో నీకేం అధికారం ఉంది కలెక్టర్లతో అలా మాట్లాడటానికి? నేను అందుకే అడుగుతున్న గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారు ఇమ్మీడియట్గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్టు చేయండి. ఐ రిపీట్, గౌరవ సవాంగ్ గారు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్టు చేయండి ఫర్ థ్రెటనింగ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్, ఫర్ థ్రెటనింగ్ ది పోలింగ్ ఆఫీషియల్స్, ఫర్ వయలేటింగ్ ది ఎలక్షన్ కోడ్. ఎలక్షన్లు జరుగుతూ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? కలెక్టర్లందరినీ పూచిక పుల్లలాగా చూస్తావా? వాళ్ళంతా ఐఏఎస్ అధికారులయ్యా, ఎంతో కష్టపడి చదువుకో, నీలాగా వచ్చిన బ్యాచ్ కాదు వాళ్ళు, అడ్డగోలుగా వచ్చి జనం సొమ్ము కొట్టుకొని వచ్చిన బ్యాచ్ కాదు, కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళు. ఐఏఎస్ అధికారుల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టతాం అంటావా? వాట్ ఈస్ ద రైట్ యు ఆర్ హ్యావింగ్ టు కీప్ దెమ్ ఇన్ బ్లాక్ లిస్ట్? నువ్వెవరు బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి? నీకేం అధికారం ఉంది? మంత్రి వైద్యుడు నీకు అధికారం ఉందా?